హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కెప్టెన్ మిల్లర్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే టైటిల్ పడేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక ముసలావిడ చిన్నపిల్లలకు ఒక కథ చెప్తుంటది. పూర్వ 600 సంవత్సరాల క్రితం మన రాజ్యాన్ని వచ్చేసి జయేందర్ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ టైంలో జయేందర్ రాజు మన అడవులకి వెళ్ళి వచ్చేసి ఒక గుడి కట్టాలనుకున్నాడు, శివాలయం గుడి. అందుకోసమని మన పూర్వీకులకు చెప్పినప్పుడు మన పూర్వీకులు ఏం చేశారంటే అందరూ భైరవకోనకి వెళ్లారు. వెళ్లి అక్కడ గుంతలు తవ్వేటప్పుడు ఒక విలువైన రాయి దొరికింది. ఆ రాయి దొరికిన విషయం చుట్టుపక్కల 2-3 రాజ్యాలకు తెలిసింది. అప్పుడు చుట్టుపక్కల 2-3 రాజ్యాల వాళ్ళు మన దేశం పైన దండయాత్రకు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే మన పూర్వీకుడైన ఘోరహరుడు అనే ఒక అతను ఏం చేశాడంటే తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మన రాజ్యాన్ని కాపాడాడు. అప్పుడు జయేందర్ రాజు ఏం చేశాడంటే అతని త్యాగానికి అతని ధైర్యానికి మెచ్చుకొని అతని కోసమని ఇక్కడ శివాలయం కట్టించాడు కదా, ఒక రాయి దొరికింది కదా, ఆ రాయి వచ్చేసి మన పూర్వీకులకు ఇచ్చాడు. మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ ఘోరహరుడి ఒకటి రూపం దానిపైన చెక్కి ఆ రాయి మళ్ళీ రాజుకి ఇచ్చాడు. రాజు ఏం చేశాడంటే విలువైన రాయిని వచ్చేసి మన కాడ ఉన్న శివాలయంలో కింద దాచిపెట్టాడు అని ఆవిడ కథ చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇటు పక్క మిల్లర్ వాంటెడ్ అని బ్రిటిష్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు అతని కోసం. అందుకోసమని అతని మనిషిని ఒక అతన్ని బంధించి అతన్ని బయటికి తీసుకొస్తారు. పక్కనే ఉన్న సిపాయి అడుగుతాడు, నీ సహచరుని పట్టేయాలంటే నీకు భయం అవుతుందా, మనసు ఒప్పుకోలేదా అన్నప్పుడు ఆనుంటే అతను ఈ మిల్లర్ గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇలాగే మిల్లర్ వాంటెడ్ అని బ్రిటిష్ వాళ్ళు అన్ని చోట్ల పేపర్లు గెలిపించి ఒక ఊరికి వెళ్లి ఆ ఊరి ప్రజలను టార్చర్ పెట్టి ఒక ముసలాయిని కొడతాడు. కొట్టినప్పుడు అతను చనిపోతాడు. ఈ మిల్లర్ ఏం చేస్తా అంటే ఆ స్టేషన్ పైన దాడి చేసి ఆ స్టేషన్ లో ఉన్న 50 మంది బ్రిటిష్ వాళ్ళను చంపేసి అక్కడ ఉత్తమ్ మిల్లర్ అని రాసి ఉంటారు ఆయన వాంటెడ్ అని, కెప్టెన్ మిల్లర్ అని. ఆయన ఏం చేస్తా అంటే మిల్లర్ పైన కెప్టెన్ అని రాసి ఆ నుండి వెళ్లిపోతాడు. అక్కడ ఆయుధాలు అన్ని తీసుకుని ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు కదా ఈ కెప్టెన్ మిల్లర్ సహచరుడు, అతని పేరు వచ్చేసి రాజన్న. రాజన్న అంటాడు ఆ సిపాయితో, ఆ ముసలోని చంపినందుకు చేసిండో లేకుంటే కెప్టెన్ అని ముందర రాయకోకుండా ఊరికి వాంటెడ్ మిల్లర్ అని రాసినందుకు చంపిండో తెలియదు గాని ఇది జరిగిందని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి పక్కనే సిపాయి అడుగుతాడు, మీకు మిల్లర్ ఎన్ని సంవత్సరాలు అంటే తెలుసన్నప్పుడు ఈ రాజన్న చెప్తాడు, మిల్లర్ వచ్చేసి మాకు 2 సంవత్సరాల కింద పరిచయం. అసలు మిల్లర్ స్టోరీ ఏంది అన్నప్పుడు మొత్తం అనంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఈ మిల్లర్ ఒరిజినల్ పేరు వచ్చేసి అగ్నేశ్వరుడు. అతను వచ్చేసి చిన్న తెగకు కులాలు ఉంటాయి కదా, అప్పట్లో అంటరాని కులాలు కదా, చిన్న తెగ కులానికి చెందిన అతను. అతను అతని ఫ్రెండ్ ఇద్దరు వచ్చేసి ఆ రోజు వాళ్ళ ఊర్లో ఈ శివాలయం అని పెద్దవాడు కథ చెప్పింది కదా, ఆ శివాలయంలో ఒక జాతర టైపు జరుగుతుంటే పూజలందు జరుగుతుంటే దాంతోకి వెళ్లాలనుకుంటారు. అప్పుడు ఈ అగ్నేశ్వరుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, ఒరే మనం వెళ్తే రాజు ఒప్పుకోడు, మనకు గుళ్ళకి వెళ్ళి పర్మిషన్ లేదు కదా అన్నప్పుడు ఈ పక్కనున్న అగ్నేశ్వరుడు ఫ్రెండ్ అంటాడు, లేదురా రాజు కూతురు వస్తుందంట, రాజు కూతురు చాలా అందంగా ఉంటది, ఖచ్చితంగా అయితే మనం వెళ్లి చూడాలంటాడు. అప్పుడు అగ్నేశ్వరుడు అగ్నేశ్వరుడు ఫ్రెండ్ అయిన కాళి ఇద్దరు కలిపి గుళ్ళోకి వెళ్తారు. అక్కడ రాజు కూతురు పేరు వచ్చేసి శకుంతల, రాజు కూతురుని అయితే చూస్తారు. చూసినప్పుడు ఈ అగ్నేశ్వరుడు అంటాడు తన ఫ్రెండ్ తో, ఒరే రాజు కూతురు కంటే పక్కనున్న అమ్మాయి బాగుందన్నప్పుడు ఈ కాళీ చెప్తాడు, పక్కనున్న అమ్మాయి ఎవరనుకున్నావురా, రాజు అన్న కూతురు, రాజు వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఇద్దరు చనిపోతే ఈ రాజే సాగుతున్నాడు, వాళ్ళ పేరు వచ్చేసి భానుమతి అని చెప్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా ఇక్కడ రాజు పేరు వచ్చేసి మహేంద్ర భూపతి, అతని కొడుకు చూస్తాడు వీళ్ళను. చూసినప్పుడు రే మీ వాళ్ళు ఎవరో చూడండి రా, వాళ్ళని పట్టుకొని ఊర్లలో గుళ్ళోకి వచ్చినట్టున్నాడని తన మనసులకు చెప్పినప్పుడు వాళ్ళైతే ఎంట పడతారు. ఎంట పడినప్పుడు ఈ అగ్నేశ్వరుడు కాళీ ఇద్దరు దాపెట్టుకుంటారు. ఆ విషయం గమనించిన భానుమతి ఏం చేస్తాదంటే వాళ్ళిద్దరిని ఆ గుళ్ళుండి తప్పించి బయటికి పంపిస్తాది. ఈ భానుమతిని చూస్తానే ఈ అగ్నేశ్వరుడు లవ్ లో పడిపోతాడు. ఎలాగైనా సరే బావకు తన ప్రేమించిన విషయం చెప్పాలనుకుంటాడు. ఇక రాజు ఏం చేస్తాంటే గుళ్ళోకి ఎవరు వచ్చారో తెలియదు కాబట్టి ఆ ఊరి జనాలు కొంతమందిని పట్టుకుని, ఎరా మీకు గుళ్ళోకి వచ్చే పర్మిషన్ లేదు కదా, ఎందుకు వచ్చారని ఎవరు వచ్చారని కొడుతూ ఉన్నప్పుడు ఈ భానుమతి ఏం చేస్తాదంటే శకుంతల దగ్గరికి వెళ్లి, నీకు ఇది అరాచకం అనిపించలేదా, ఇంకా ఈ కాలంలో కూడా వాళ్ళు గుళ్ళోకి రావద్దని ఆచార్యాలైంది అన్నప్పుడు శకుంతల అంటారు, పవర్ ఉంటేనే ఏమైనా చేయగలమే, మా నాన్న చేస్తానే తప్పని నాకు తెలుసు, కాకపోతే నేను చెప్తే ఇన్నాడు అన్నప్పుడు ఈ భానుమతి అంటారు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా అంటే సరే వెళ్ళిపో అంటది ఈ శకుంతల. శకుంతల కూడా మద్రాసు వెళ్లిపోవాలని ఉంటది. ఈ భానుమతి ఏం చేసి ఉంటాదంటే ఏరవాణి లవ్ చేసి వెళ్లిపోయే విషయం రాజుకు తెలిసి ఆ రాజు ఏం చేస్తా అంటే తన కొడుకు చెప్తాడు, ఒరే దాని నాన్నను తల్లిని ఇద్దరిని చంపేశాం, వాళ్ళిద్దరిని చంపినట్టు దీన్ని కూడా చంపేయండి అని వాళ్ళ మనసులకు చెప్పినప్పుడు ఇక్కడ ఈ అగ్నేశ్వరుడు ఏం చేస్తా అంటే ఎలా
ఎలాగైనా ఈ భానుమతికి తన లవ్ చెప్పాలని ఏదో గెటప్ వేసుకుని గుళ్ళోకి వస్తాడు. అక్కడికి ఏమవుతుందంటే ఈ రాజు మనుషులు కూడా వస్తారు. భానుమతిని పట్టుకునేటప్పుడు ఏమవుతాదంటే ఈ అగ్నిశ్వరుడు ఈ రాజు మనుషులను కొట్టి భానుమతిని తీసుకెళ్తాడు. తీసుకెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చోట ఈ భానుమతి లవర్ ఒక అతను ఉంటాడు. ఎందుకంటే భానుమతి ఆల్రెడీ ఇంకొకరిని లవ్ చేసి ఉంటుంది. ఆ విషయం తెలిసి ఈ భానుమతి ఏం చేస్తాడంటే తన లవ్ ను చూడంగానే థ్యాంక్ యూ, నేను ఇతను లేచిపోయి పెళ్లి చేసుకోబోతున్నా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఈ మహేంద్ర భూపతికి ఇష్టం లేదని చెప్పి అక్కడ థ్యాంక్ చెప్పి వెళ్లిపోతుంది. వెళ్లిపోయినప్పుడు ఈ అగ్నీశ్వరుడు చాలా బాధపడతాడు. అగ్నీశ్వరుని అందరూ ముద్దుగా అగ్ని అని పిలుస్తుంటారు. ఇంక ఈ అగ్ని ఏం చేస్తా అంటే ఇంక వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటది, ఇంక ఎవరు ఉండరు, వాళ్ళ అన్న ఒక్కడు ఉంటాడు. ఇక పోయి నేను ఈ బ్రిటిష్ సైన్యంలో మిలిటరీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు ఈ అగ్ని వాళ్ళ అన్నైన శివన్ అక్కడికి వస్తాడు. ఒరే, నువ్వు వచ్చేసి మిలిటరీలో జాయిన్ అవ్వద్దు, నేను స్వాతంత్ర పోరాటం చేస్తున్నాను దేశం కోసం, నువ్వు పోయి బ్రిటిష్ వాళ్ళ మిలిటరీలో జాయిన్ అయితే నా పరువు పోతుంది అన్నప్పుడు ఈ అగ్ని చెప్తాడు, ఒరే ఇప్పుడు నువ్వు బ్రిటిష్ వాళ్ళ కోసం స్వాతంత్రం కోసం పోరాడుతున్నా అన్నావు, ఈ బ్రిటిష్ వాళ్ళకు మనం పాలిస్తున్న ఈ రాజులకు తేడా ఏముంది, వాళ్ళ కింద బానిసలుగానే ఉండాలి, మనం వీళ్ళ కింద బానిసలుగానే ఉండాలి, మనం గుళ్ళోకి వెళ్ళగలమా, మనం స్వేచ్ఛగా బతకగలమా, ఎవరైనా ఒకటే బ్రిటిష్ వాళ్ళైనా ఒకటే రాజులైనా ఒకటే, ఈ బ్రిటిష్ వాళ్ళు మిలిటరీలో జాయిన్ అయితే అందరితో సమానంగా కూర్చోవచ్చు, తాగొచ్చు, తినచ్చు, అదే ఈ రాజులు కాడ ఉన్నావనుకో వీళ్ళు వాళ్ళకంటే దారుణమైన వాళ్ళు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఆడ వాళ్ళ అన్నకు చెప్పి మిలిటరీలో జాయిన్ అవుతాడు బ్రిటిష్ మిలిటరీలో ఈ అగ్ని. జాయిన్ అయ్యాక అక్కడ ఈయనకు అగ్నిశ్వరుడు ఈయన పేరు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఈయనకు వచ్చేసి మిల్లర్ అని పేరు పెడతారు. అట్లాగే ఈయన ఫ్రెండ్స్ అక్కడ రఫీ, పెంటాయ్ అని ఇద్దరు పరిచయం అవుతారు. పెంటాయ్ కు స్టీఫెన్ అని పేరు పెడతారు. అతను స్టీఫెన్ అనే పేరు పలకడమే కష్టంగా ఉంటుంది పెంటాయ్ కు. ఆ పక్కన ఇంకొక అతను అంటాడు, ఒరే నీ పందులు కాసుకునేటువంటివి, నీకు స్టీఫెన్ అనే పేరు ఏంది అన్నప్పుడు అడే ఎగతాళి చేస్తాడు. అప్పుడు ఈ అగ్ని అనుకుంటాడు యాడికి పోయినట్టాడు ఎదవలు ఎవడో ఒకటి తగులుతున్నాడు అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ మొత్తం పూర్తి అయిపోయాక వీళ్ళందరినీ వచ్చేసి బ్రిటిష్ ఒక ప్లేస్ కు తీసుకెళ్తారు ఈ ట్రైనింగ్ ఇచ్చిన సిపాయిలందరినీ. అప్పుడు రఫి అంటాడు, మనం వెళ్తున్నది కరెక్టేనా అని ఈ అగ్ని అడిగినప్పుడు ఏమో అంటాడు. పక్కనుండి ఇంకొక అతను అంటాడు, ఒరే ఎలాగైనా సరే నిజమైన సిపాయి అంటే బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే అది చేసినోడే నిజమైన సిపాయి అంటాడు. అప్పుడు ఈ అగ్ని అంటాడు, బ్రిటిష్ వాళ్ళు చెప్పినది చేసినోడు నిజమైన సిపాయి కాదు, మనసుకు నచ్చినది కరెక్ట్ అనిపించినది చేసినోడు నిజమైన సిపాయి అంటాడు. ఈ పెంటాయ్ అని ఒక అతను ఉన్నాడు కదా, అతను ఏం చేసింటా అంటే ఒక లెటర్ రాస్తూ ఉన్నప్పుడు ఈ అగ్ని ఎవరికి రాస్తున్నావు అని అడతాడు. ఇలా మా అమ్మకి రాస్తున్నా అంటాడు. నువ్వు ఎవరికి లెటర్ రాయవా అని ఆ పెంటాయ్ వచ్చేసి ఈ అగ్నిని అడిగినప్పుడు, నాకు ఎవరు లేరు, కనీసం మన లెటర్ రాయనికి పలకరీనికి ఒకరన్నా ఉంటే బాగుండని ఈ అగ్ని అంటాడు. ఇంకా అంటే వీళ్ళు ఇక్కడ ఈ బ్రిటిష్ అధికారులు వచ్చేసి వీళ్ళని ఒకసారి తీసుకెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంటాదంటే ఇండియన్ వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టి ఎలాగైనా బ్రిటిష్ దొరల్ని ఇండియా నుండి తరిమేయాలని చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మన ఇండియన్ వాళ్ళను ఈ బ్రిటిష్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మిలిటరీగా ఏర్పాటు చేశారు కదా, వాళ్ళు మన ఇండియన్ వాళ్ళే, మన ఇండియా వాళ్ళతోనే వాళ్ళని ఫైట్ చేపించి కల్పిస్తారు. అప్పుడు అందరూ ఆడ చాలా బాధపడతారు. ఎవరు బాధపడతారు, అగ్ని బాధపడతాడు, అగ్ని ఫ్రెండ్ అక్కడ రఫీ, పెంటయ్య వీళ్ళు ముగ్గురు బాధపడతారు. పెంటయ్య ఏం చేసింటే వాళ్ళ అమ్మను కూడా అక్కడ ఉంటుంది, వాళ్ళ అమ్మను కూడా చంపేసింటాడు. ఈ అగ్ని వాళ్ళన్న శివన్న ఉన్నాడు కదా, శివన్న కూడా దాంతోనే చనిపోయి ఉంటాడు. ఆ విషయం తెలిసి అగ్ని ఏం చేస్తాడంటే ఆ బ్రిటిష్ అధికారిని చంపేసి అదే మంటల్లో కాల్చేస్తాడు. అప్పుడు ఈ పెంటయ్య తనంతకు తాను సూసైడ్ చేసుకుని చనిపోతాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మను కాల్చిన తనే కాబట్టి. ఇక ఈ అగ్ని కూడా సూసైడ్ చేసుకున్నప్పుడు రఫీ అనే ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు కదా, అతను వెళ్ళి ఆపి, రే నువ్వు సస్తే సొల్యూషన్ కాదు, నువ్వు ముందు ఇక్కడ నుండి తప్పించుకుని పారిపో, నిన్ను బ్రిటిష్ వాళ్ళు వదలరు అని అంటేసి రఫీ వచ్చేసి ఈ అగ్నిని అక్కడి నుండి పంపించేస్తాడు. అగ్ని ఏం చేస్తా అంటే వాళ్ళ ఊరికి తిరిగి రాగానే వాళ్ళ ఊరు వాళ్ళందరూ సొంతం మీ అన్ననే చంపావు, దేశం కోసం పోరాడుతున్న స్వాతంత్ర సమరయోధుడు మీ అన్న, అట్లాంటివన్నీ చంపినావు కాబట్టి నువ్వు మా ఊర్లోకి ఎలవ లేదు, ఎక్కడైనా పోయి చావు అంటాడు. అప్పుడు ఇతను ఏం చేస్తా అంటే అడవులు ఎక్కడెక్కడ తిరిగి దేశాంతరం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రాజన్న గుంపు ఉంది కదా, వాళ్ళు వచ్చేసి దొంగల గుంపు వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే రాజుల దగ్గర ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఆ దొంగతనాలు చేస్తూ ఉన్నప్పుడు అలా దొంగతనం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళపై దాడి చేసినప్పుడు అక్కడే పక్కలో ఉన్న ఈ అగ్ని అగ్నిపిరప్ప నుండి అందరు వచ్చేసి మిల్లర్ అని పిలుస్తుంటారు. ఈ మిల్లర్ కోరిక ఏంటంటే కెప్టెన్ మిల్లర్ అనిపించుకోవాలన్నది కోరిక. అందరు మిల్లర్ మిల్లర్ అని పిలుస్తున్నప్పుడు ఈ మిల్లర్ ఏం చేస్తా అంటే ఆ బ్రిటిష్ అధికారులను కాల్చి చంపేస్తాడు. చంపేసినప్పుడు ఈ రాజన్న వాళ్ళ గుంపులో వచ్చేసి ఈ
మిల్లర్ ను జాయిన్ చేసుకుంటాడు. మిల్లర్ ను జాయిన్ చేసుకున్నాకంటే ఏ దొంగతనాలైనా సరే ఈజీగా చేస్తుంటారు. ఎందుకంటే ఈ మిల్లర్ ఆల్రెడీ మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, ఇక కాల్ చేయడంలో అన్నిట్లో ఎక్స్పర్ట్. అలా హ్యాపీగా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఓ రోజు ఏం జరుగుతుందంటే, ఒక దొంగతనం చేసేటప్పుడు ఈ మిల్లర్ కు వచ్చేసి ఒక బుల్లెట్ తగులుతుంది, ఆసుపత్రికి తీసుకెళ్తారు. అంటే అక్కడ అప్పట్లో నాటు వైద్యం చేసే వాళ్ళు డాక్టర్లు ఉన్నారు కదా, ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అక్కడ వచ్చేసి ఈ మిల్లర్ ను ట్రీట్మెంట్ చేసే అమ్మాయి వచ్చేసి భానుమతి. ఆ భానుమతిని చూసి ఈ మిల్లర్ షాక్ తింటాడు. ఎందుకంటే భానుమతిని ఆల్రెడీ ఫస్ట్ లవ్ చేశాడు కదా. ఇక ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఈ భానుమతికి వచ్చేసి ఆ రోజు వీళ్ళందరూ ఇండియా వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతూ మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్ ను వాళ్ళందరినీ చంపింది వచ్చేసి ఈ మిల్లర్ అని ఈ భానుమతికి తెలిసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే తన భర్త కూడా ఆ గుంపులోనే చనిపోయి ఉంటాడు. నా భర్తకు చావుకు కారణమైన వాడిని వచ్చేసి నేను ఈ రోజు వైద్యం చేసి కాపాడానని బాధపడుతుంది. అప్పుడు భానుమతి ఈ మిల్లర్ దగ్గరకు వచ్చి అంటది, నీలాంటి రాక్షసుని కాపాడడం పెద్ద తప్పు, కాకపోతే నువ్వు నాకు సాయం చేయాలి, ఇక్కడ గవర్నర్ కొడుకు ఓడు ఉన్నాడు రిల్లీ అని, వాడిని వచ్చేసి నువ్వు చంపేయాలి, అప్పుడు నువ్వు నా రుణం తీర్చుకున్నట్టు. ఎందుకంటే ఈ ఇండియన్ వాళ్ళు 300 మంది మీటింగ్ ఉంది, చావనికి కారణం వచ్చేసి గవర్నర్ కొడుకే ఉంటాడు, నా రుణం నువ్వు తీర్చుకున్నట్టు, నీవు 300 మందిని చంపావు, ఇంకొక మర్డర్ చేయడం పెద్ద గొప్పం కాదు నీకని చెప్తుంది, నేనే చంపుదాం అనుకున్నాను, కాకపోతే చంపే ధైర్యం గాని అంత బలం గాని నా దగ్గర లేదని చెప్తుంది. అంటే ఈ అగ్ని ఏం చేస్తా అంటే మిల్లర్ సరే ఓకే నేను వాడిని చంపుతాను అని ఉంటే వచ్చేస్తాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. అంతలోనే తన ఫ్రెండ్ అయిన ఖాళీ ఉన్నాడు కదా వాళ్ళ ఊరి అతను, అతను పిల్లంపుకొని ఒరే ఊరంతా నన్ను ఎల్లేసింది, నిన్ను ఒకసారి చూడాలనుకున్నాను, నువ్వు మళ్ళీ నాకైతే కనపడద్దని తన ఫ్రెండ్ కు చెప్పి అనుంటే వెళ్ళిపోతాడు. ఇక ఓ రోజు ఏం జరుగుతుందంటే ఇక్కడ గుల్లో వచ్చేసి ఈ ఘోరహారుడిది ఒకటి విలువైన రాయింది కదా, రాయి ఉన్న విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలిసి ఆ రాయిని వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు అయితే తీసుకెళ్లిపోతారు. అప్పుడు ఈ మహేంద్ర భూపతి ఏం చేస్తా అంటే ఒరే ఆ రాయిన పోయిందంటే మన పరువు పొద్ది, ఆ రాయి ఎలాగైనా మనకు కావాలి, ఇక్కడ దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగల చేత ఆ రాయిని దొంగిలించబడేటలా చూడమని తన కొడుకు చెప్తాడు. అప్పుడు ఈ రాజు పక్కన మంత్రి ఒక అతను ఉంటాడు, అతను చెప్తాడు రాజా మన ఊర్లోనే ఓడు దొంగ ఉన్నాడు మిల్లరు, వాడు ఇట్లా వచ్చేసి మిలిటరీ వాళ్ళ ట్రైనింగ్ వెళ్ళి ఇలా జరిగింది, వాడిని ద్వారా అయితే ఈజీగా దొంగతనం చేయొచ్చు అన్నప్పుడు ఈ రాజు కొడుకు మంత్రి రాజన్న దగ్గరికి వెళ్తారు. రాజన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాళీ ఆల్రెడీ రాజన్నకు చెప్పింటాడు, మా ఊరి విషయం అంటే ఈ మిల్లర్ హెల్ప్ చేయడు, మా ఊరి విషయం అని చెప్పుకోకుండా ఏదన్నా ఒకటి చెప్పి సహాయం చేయమని అంటాడు. అప్పుడు ఈ రాజన్న ఏం చేస్తా అంటే ఈ రాజు కొడుకుతో డీలింగ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఏమని అంటే ఎలాగైనా సరే మా గిలక ఆ రాయి తెచ్చిస్తే మీకు 100,000 రూపాయలు ఇమ్మని రాజు చెప్పాడు అన్నప్పుడు ఈ రాజన్న అంటాడు, ఈ బ్రిటిష్ సైన్యాన్ని ఎదురేలా అంటే మా దగ్గర ఉన్న జనాలు సరిపోము అన్నప్పుడు రాజీవ్ సైన్యాన్ని కూడా కొంతమందిని ఇచ్చి పంపిస్తారు. పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ రాయి వచ్చేసి ఒక ప్లేస్ లో వాళ్ళు పోలీసులు టైట్ సెక్యూరిటీతో విలువైన రాయిని తీసుకెళ్తారని తెలిసి వీళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది, ఫైట్ జరిగినప్పుడు అందరూ అయితే పడిపోతారు, ఈ మిల్లర్ మాత్రం వెళ్లి ఆ రాయిని తీసుకుంటాడు. ఆ రాయిని వచ్చేసి విలువైన రాయి కదా, అది కోయినూరు వజ్రం అంత కాస్ట్లీ విలువైన డైమండ్ రాయి అది. ఆ రాయిని ఈ గవర్నర్ కొడుకు రిల్లీ తీసుకెళ్తూ ఉన్నప్పుడు పట్టుకుని అక్కడ నీకు గవర్నర్ కొడుకు కదా రిల్లీ అన్నప్పుడు అవును అంటాడు. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ రిల్లీ ఏం చేస్తా అంటే నీ పైన కేసులన్నీ ఎత్తేస్తాను నువ్వు సరెండర్ గా అన్నప్పుడు ఆడ రిల్లీని చంపి ఆ రాయిని అయితే తీసుకుని వెళ్లిపోతాడు ఈ మిల్లర్. మిల్లర్ ఆడ ఒక లెటర్ రాసి పెట్టిపోతాడు, సారీ నేను ఈ విలువైన కాస్ట్లీ అయిన ఈ వజ్రాన్ని అయితే నేను తీసుకెళ్తానా అని. అప్పుడు రాజన్న బాధపడతాడు, ఇది వాళ్ళ ఊరి కోసమే చేస్తానన్న విషయం నేను వచ్చేసి మిల్లర్ చెప్పింటే బాగుండని. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆల్రెడీ గవర్నర్ కొడుకుని చంపేశారు కదా, ఇక బ్రిటిష్ వాళ్ళకు విపరీతమైన కోపం వచ్చి వాళ్ళ ఊరు జనాలందరినీ కట్టేసి కొడుతుంటారు. ఆ కట్టేసి కొట్టి కార్యక్రమంలోనే ఈ రాజన్నను కూడా పట్టుకుంటారు. ఆ రాజన్నను ఆ సిపాయి అడిగింటాడు కదా, అప్పుడు బంధించినప్పుడే ఆ సిపాయి అడిగింటాడు, అదే ఆడికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయిపోతుంది. ఇక ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాయి దొరికేంత వరకు గంటకొకరిని చంపేస్తాను, ఆ మిల్లర్ గాడు ఎక్కడున్నాలో చెప్పాలని వాళ్ళ ఊరి జనాలైతే గంటకొకరిని చంపేస్తూ ఉంటారు. అప్పుడు ఈ రాజన్న ఏం చేస్తాంటే మీకు మిల్లర్ దొరకాలంటే ఇక్కడ దొరకడు, ధనేష్ కోటయ్యకి పోతా అన్నాడు, అక్కడ ఉంటాడు చూడండి అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు గంటకొకరిని చంపుతారు కదా వాళ్ళ ఊరి జనాలను, ఆ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి ధనేష్ కోటయ్య అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వచ్చేసి ఈ మిల్లర్ ఆ రాయిని తెరిచి ఒకసారైనా చూడాలని ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ విలువైన వజ్రాన్ని అయితే చూసినప్పుడు అని ఉంటే మళ్ళీ కొద్దిగా ఫ్లాష్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఏం ఫ్లాష్ బ్యాగ్ అంటే శివన్న ఈ అగ్ని కదా, అప్పుడు ఇతని పేరు మిల్లర్ పేరు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. ఈ శివన్న దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఓ రోజు ఇంటికి వస్తాడు, వాళ్ళ ఊర్లో జాతర ఉంటుంది. ఆ రోజు జాతర జరిగి పాట అంతా అయిపోయాక వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒరే అగ్ని గాని కొద్దిగా బుద్ధి చెప్పురా అని. అలా బుద్ధి చెప్పినప్పుడు అంతలోనే ఆ జాతర అయిపోయేటప్పుడు ఈ రాజు కొడుకు ఏం చేస్తా అంటే వీళ్ళు అక్కడ ఒక దేవాలయం కట్టేయాలి అని చూస్తుంటారు.
భూములు అన్ని మనం కబ్జా చేద్దాం అంటే వీళ్ళు మళ్ళీ అక్కడ దేవాలయం కట్టిస్తారన్నప్పుడు అది జరగదని మంత్రి చెప్పి మన సిపాయిలను కూడా పంపించాను. ఆ శివన్న గాడు వచ్చేసి స్వాతంత్రం కోసం పోరాడుతున్నాడు కదా, బ్రిటిష్ వాళ్ళకి ఈ విషయం చెప్పాను, వాళ్ళు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు ఆ ప్లేస్ లో గుడి కట్టలేరు అంటారు. అంతలోనే ఏమవుతుందంటే అక్కడికి బ్రిటిష్ సైన్యం, ఈ రాజుల సైన్యం అందరు వస్తారు. అప్పుడు ఈ శివన్న ఎస్కేప్ అవుతాడు. ఆ దుబ్బులాట్లో ఏమవుతుందంటే ఈ అగ్ని వాళ్ళ అమ్మకు దెబ్బతగిలి కింద పడిపోతుంది. నా కొడుకును చూడాలి చూడాలి అని కలవరిస్తుంది, అట్లే చనిపోయి ఉంటుంది. ఈ శివన్న తో ఈ అగ్ని అని అంటాడు, అన్నా నువ్వు స్వాతంత్ర కోసం ఎంత పోరాడినా కన్న తల్లి సచ్చేటప్పుడు నా కొడుకును చూడాలి అన్నప్పుడు నువ్వు పక్కన లేవు, నువ్వు ఎంత పెద్దోడు అయినా వేస్ట్ అని అంటాడు. మిల్లరు బ్రిటిష్ సైన్యంలో జాయిన్ అయ్యి ఒక భారత సైన్యాన్ని 300 మందిని చంపారు కదా, ఎవరు మీటింగ్ పెట్టినప్పుడు స్వాతంత్ర కోసం పోరాడేటప్పుడు వాళ్ళలో శివన్న కూడా చనిపోయి ఉంటాడు. ఇక ఆ బాధలో ఈ మిల్లర్ ఉంటాడు. ఇంకా బాక్స్ ఆడ బంద్ చేసి బ్రిటిష్ సైన్యం వెళ్లి ఈ ధనుష్కోటి అనే ప్రాంతానికి ఆల్రెడీ ఇతని కోసం ఎంక్వైరీ చేస్తారు కదా. ఎంక్వైరీ చేసేటప్పుడు అక్కడ ఉన్న అతను అంటాడు, వాడు ఎక్కడున్నాడు నాకు తెలుసు చూపిస్తా సమ్ అమౌంట్ ఇ అంటాడు. అని ఉంటే ఈ మిల్లర్ ఎస్కేప్ అవుతాడు. మిల్లర్ ఎస్కేప్ అయినాడు అనగానే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ ఊరు జనాలను గంటకొకరిని చంపాలని రెడీ అవుతారు. అందులోనే ఏమవుతుందంటే మిల్లర్ అక్కడికి వస్తాడు, ఆయుధాలు తీసుకుని అక్కడున్న బ్రిటిష్ సైన్యాన్ని మొత్తం చంపేస్తాడు. వాళ్ళలో మన ఇండియన్ సిపాయిలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని మాత్రం వదిలేస్తాడు. ఇండియన్ వాళ్ళు మాత్రం పక్కకు వచ్చేయండి అని బ్రిటిష్ వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాడు. నెక్స్ట్ బ్రిటిష్ సైన్యం 700 మంది దాకా ఊరి పైన దాడి చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు ఇండియన్ సిపాయిలో ఒక అతను ఉన్నాడు కదా, అతను వచ్చేసి మిల్లర్ ను గుర్తుపడతాడు. అన్నా నీ పేరు వచ్చేసి అగ్ని కదా, నీ ఫ్రెండ్ రఫీయే మా కెప్టెన్, ఆయన నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు, మన సైన్యాన్ని ఎదిరించి బయటికి వెళ్ళింది నువ్వే అంట కదా అన్నప్పుడు ఈ మిల్లర్ ఏం చేస్తాంటే రఫీకి ఒక లెటర్ రాసి ఇచ్చి ఆ సిపాయి ద్వారా పంపిస్తాడు. ఆ సిపాయి ఈ బ్రిటిష్ సైన్యం 700 మంది ఉన్నారు కదా అక్కడికి వెళ్తాడు. వెళ్లి వాళ్ళు అయితే మా బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేశారు, మనం యుద్ధానికి వెళ్దామని అని ఉంటే వచ్చేసి ఆ 700 మంది రెడీ అయ్యి ఆ ఊరి పైన దాడి చేయడానికి అందరూ ప్యాన్ వేసుకుని బయలుదేరతారు. ఇక బయలుదేరినప్పుడు ఇటు పక్క ఏం జరుగుతుందంటే మిల్లర్ వచ్చేసి ఫస్ట్ ఓ బుల్లెట్ తగిలింది కదా, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు భానుమతి కాడ ఒక అతను ఉంటాడు, అతను వచ్చేసి మిల్లర్ చెప్పింటాడు, నువ్వు ఫలాన దాని కోసం పోరాడాలి అన్నప్పుడు నేను పోరాడను అంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాంటే నువ్వు ఎవరు చెప్తూ ఉంటావో నాకు తెలుసని ఒక దళం ఉంటది, ఆ దళం దగ్గరికి వెళ్లి ఏది స్వాతంత్రం కోసం పోరాడే దళం, ఇలా ఇలా ఊరికి ఇలా సాయం కావాలని పోయి ఆ దళాన్ని అడుగుతాడు. ఆ దళం వాళ్ళు ఓకే అని చెప్తారు. ఇక్కడ ఈ భానుమతి చెప్పుద్ది, ఇక్కడ మన వాళ్ళకి చాలా మందికి దెబ్బలు తగిలాయి, మన వాళ్ళందరూ సేఫ్టీగా ఉండే ముందుకు ప్లేస్ చూడు, ఆ ప్లేస్ వచ్చేసి గుడి, ఆ గుడి వచ్చేసి ఈ రాజు ఆధీనంలో ఉంది, రాజు కొడుకు ఆధీనంలో, దానికి ఇంకొకటి దొడ్డిదారింది ఆ దావని కనిపెడతాని వీడైతే భానుమతి ఇంకొక అతను ఇద్దరు గుళ్ళోకి వెళ్తారు. ఇక్కడ లోపల ఈ మహేంద్ర భూపతి కొడుకు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే బ్రిటిష్ వాళ్ళ చేత ఈ ఊరు జనాలందరినీ చంపేయాలి అని డిసైడ్ అవుతారు. వాళ్ళ సైన్యం కూడా ఉంటది కదా, మొత్తం ఊరు జనాలందరినీ చంపేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఈవిడ వెళ్లి భానుమతి లోపల గృహలో ఏది శివాలయం గుడిలో కొద్దిగా సొరంగం టైప్ ఉంటది, అక్కడ వెళ్లి దొంగ మార్గం ఉన్నప్పుడు చప్పుడిన పడి ఈ మహేంద్ర భూపతి వెళ్లి సైన్యం ఆడ ఫైట్ జరుగుతుంది. మహేంద్ర భూపతిని అయితే భానుమతి కాల్చి చంపేస్తుంది. చంపేటప్పుడు చెప్పుద్ది, ఇది మా నాన్న చంపినందుకు కాదు, నువ్వు ఈ ఊరి జనాలందరినీ నాశనం చేయాలనుకున్నావు కదా, అందుకోసం నిన్ను చంపేస్తానని ఆడ చంపేస్తుంది. ఇక్కడ ఇంకా బయటకు వచ్చి మహేంద్ర భూపతి కొడుకు ఈ మిల్లర్ ఇద్దరు ఫైట్ చేస్తారు. మహేంద్ర భూపతి కొడుకునైతే కత్తితో పొడిచి ఊరి జనాలందరూ గుళ్ళోకి వెళ్లేటప్పుడు వాడిని కళ్ళతో చూస్తూ బాధపడతాడు ఈ రాజు కొడుకు, ఎందుకంటే అలాగే జనాలు గుళ్ళోకి వెళ్ళకూడదని. అప్పుడు ఏం చేస్తాంటే నీ కళ్ళతో చూడరా కడుపు మంటతోనే చావని అక్కడ మిల్లర్ వచ్చేసి ఈ రాజు కొడుకును కూడా చంపేస్తాడు. అందులో ఏమవుతుందంటే బ్రిటిష్ సైన్యం వచ్చేస్తుంది, అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. వీళ్ళ సైన్యం అంతా పడిపోతున్న సమయంలో మిల్లర్ సైన్యం, అంతలోనే ఏమవుతుందంటే అక్కడికి శివన్న ఈ రఫీ వీళ్ళిద్దరు వస్తారు. అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. శివన్న చనిపోయినాడు అనుకున్నారు కదా, చనిపోయినాడు, కాకపోతే ఊరికి రానికి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడే రాలేదు, మళ్ళీ రాని ముఖం చూపించలేక ఊర్లోకి అయితే వచ్చిండడు. అక్కడ శివన్న ఈ రఫీ ఈ మిల్లర్ పెద్ద ఫైట్ చేసి బ్రిటిష్ సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తారు. చంపేశాక ఇంకా గుడిని మొత్తం స్వాధీనం చేసుకుంటారు మిల్లర్ వాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ భానుమతి అక్క ఒక ఆమె ఉంది కదా, ఎవరు మహేంద్ర భూపతి కూతురు శకుంతల, వాళ్ళ దగ్గరికి మంత్రి వెళ్తాడు. ఇట్లా మీ చెల్లెళ్ళే భానుమతి వచ్చేసి అలగా జనంతో చేతులు కలిపి ఈ రాజును రాజు కొడుకుని ఇద్దరిని చంపించేసింది అన్నప్పుడు అక్కడ ఆమె కూడా పగబడుతుంది. ఆ నుండి మళ్ళీ ఎలాగైనా నేను పగ తెచ్చుకోవాలని శకుంతల అంటుంది. అంతటితో సినిమా సమాప్తం అవుతుంది.